నేటి ఆధునిక ప్రపంచంలో సక్సెస్ అనేది ఒక కళ. ప్రతి ఒక్కరూ దీనిని అందుకోవడానికి ఎవరికి నచ్చిన రంగాల్లో వారు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. కొంతమంది విజయం సాధిస్తారు, కొంతమంది ఎక్స్పీరియన్స్ పొందుతారు. సక్సెస్కు మొదటి స్టెప్ ఎడ్యుకేషన్. మీరు ఎడ్యుకేషన్లో సక్సెస్ అవ్వాలంటే ఈ 5 సింపుల్ హ్యాబిట్స్ను అలవాటు చేసుకోండి. ఎందుకంటే ఇప్పటికే చాలామంది సక్సెస్ఫుల్ పర్సన్స్ ఈ హ్యాబిట్స్ను అలవాటుగా చేసుకుని వారి లైఫ్లో ఉన్నత స్థానాల్లో ఉన్నారు. ఈ హ్యాబిట్స్ పేరెంట్స్ వారి పిల్లలను తీర్చిదిద్దడానికి హెల్ప్ అవుతాయి. స్టూడెంట్స్ మీ భవిష్యత్తును గొప్పగా మార్చుకోవడానికి సహాయపడతాయి. విజయాన్ని తమ సొంతం చేసుకోవాలనుకునేవారు మాటల్లో కాదు చేతల్లో చూపాలి. ఇంకెలాంటి ఆలస్యము చేయకుండా సక్సెస్కు కావలసిన హ్యాబిట్స్ ఏమిటి, అవి ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఈ వీడియోలో తెలుసుకుందాం. హ్యాబిట్ 1, తెలుసుకోవడం. టు నో, మొదటిగా తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన విషయం, పునాది సరిగ్గా లేకపోతే భవంతి ఎలా నిలుస్తుంది? పిల్లల ఎదుగుదలపై తల్లిదండ్రుల ప్రభావం అధికంగా ఉంటుంది. తల్లిదండ్రులు పిల్లల ముందు మంచి ప్రవర్తనతో నడుచుకోవాలి. వారు మీ మాటలు వింటూ మీ అలవాటును గమనిస్తూ ఉంటారు. మిమ్మల్ని చూసి మీ పిల్లలు ఉన్నత విలువలతో గొప్ప జీవితాన్ని అందిపుచ్చుకుంటారు. అలాగే స్టూడెంట్స్కి చదవడం, వినడం, చూడడం వల్ల మీరు విషయాలను తెలుసుకుంటారు. ఈ విషయాలను మీరు అర్థమయ్యే విధంగా రాసుకోవడం మీకు ఉపయోగపడుతుంది. మీరు చదువుతున్న విషయానికి సంబంధించిన మరికొంత అదనపు సమాచారాన్ని సేకరించుకోవాలి. అప్పుడే మీరు ఇతరుల కంటే ముందుంటారు. మీరు ఇతరుల కంటే భిన్నంగా ఉండాలంటే మీ సబ్జెక్ట్స్కు రిలేటెడ్ సమాచారాన్ని యూట్యూబ్, ఆడియో బుక్స్, రెఫరెన్స్ బుక్స్, ఇంకా టీచర్స్ ద్వారా తెలుసుకోండి. 1, ఎప్పుడు చాలా చిన్న చిన్న విషయాల్లో కూడా ఎంతో శ్రద్ధ తీసుకుంటాడు. మీకంటూ ఒక స్టైల్ ఆఫ్ రీడింగ్ను అలవర్చుకోండి. హ్యాబిట్ 2, అండర్స్టాండింగ్, అవగాహన చేసుకోవడం. అర్థం కాని చదువు వ్యర్థము. కాబట్టి అర్థం చేసుకోవడం అన్నది ఒక ముఖ్యమైన హ్యాబిట్గా చేసుకోవాలి. మీకు అవగాహన చేసుకోవడానికి కష్టము అనిపించిన చాప్టర్ను సబ్ టాపిక్స్గా డివైడ్ చేసుకుని చదవండి. చదివిన తర్వాత చూడకుండా రాయడానికి ప్రయత్నించండి. రాయలేక ఆగిన చోట నుంచి మీరు ఆ కాన్సెప్ట్ను రివ్యూ చేసుకొని మళ్ళీ ఈ ప్రాసెస్ను కంటిన్యూ చేయండి. మీరు క్లాస్ జరిగేటప్పుడు ఇంపార్టెంట్ నోట్స్ రాసుకోవాలి. క్లాస్ తర్వాత వెంటనే ఆ నోట్స్ను రివ్యూ చేసుకోవాలి. ఈ పద్ధతి విషయాన్ని చాలా కాలం గుర్తుంచుకోవడానికి ఉపయోగపడుతుంది. కీ పాయింట్స్ను ఫ్లోచార్ట్, డయాగ్రామ్, కలర్ కోడింగ్ లేదా మైండ్ మ్యాపింగ్ ద్వారా సులభంగా అర్థం చేసుకుని గుర్తుంచుకోవచ్చు. ఈ ప్రాసెస్ మీకు తక్కువ టైంలో ఎక్కువ విషయాన్ని అవగాహన చేసుకోవడానికి, పరీక్షలో రాయడానికి సహాయపడుతుంది. హ్యాబిట్ 3, రిమెంబర్, గుర్తుకు చేసుకోవడం. చదవడం అంటే విషయాన్ని మెదడుకు అందించడం. గుర్తుకు చేసుకోవడం అంటే మెదడులో స్థిరపరచడం. నైట్ అవుట్ చేయడం కన్నా ఉదయం పూట పీస్ ఆఫ్ మైండ్తో చదివితే ఎక్కువ కాలం గుర్తుంచుకోవచ్చు. ఒక సబ్జెక్ట్ చదివిన తర్వాత కొంత సమయం బ్రేక్ తీసుకొని ఫ్రెష్ మూడ్తో మరొక సబ్జెక్ట్ను చదివితే గుర్తుంచుకోవడంలో మంచి ఫలితాన్ని ఇస్తుంది. విషయాన్ని అవగాహన చేసుకొని ఇష్టంతో చదివితే చాలా కాలం గుర్తుంచుకోవచ్చు. మీరు నేర్చుకున్న విషయాన్ని మీ ఫ్రెండ్స్కు, మీ చుట్టూ ఉన్నవారికి టీచ్ చేయడం వల్ల ఎక్కువ రోజులు గుర్తుంచుకోవచ్చు, మీ తప్పులు తెలుసుకోవచ్చు. మీకు మీరుగా టాపిక్ గురించి క్వశ్చనింగ్ చేసుకోండి. మీ సొంత పదాలతో ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయండి. గుర్తుంచుకోవడానికి టెక్నిక్స్: వెర్బల్ మెమరీ, విజువల్ మెమరీ, కథలాగా గుర్తుంచుకోవడం, అబ్రివేషన్స్ ద్వారా గుర్తుంచుకోవడం. ఎగ్జాంపుల్ FGR, ఇది రెయిన్బోలోని రంగుల వరుస క్రమం తెలుపుతుంది. నంబర్స్ను అలాగే ఇయర్స్ను అర్థవంతమైన వాక్యాలుగా మార్చుకొని గుర్తుంచుకోవాలి. నెంబర్ స్ట్రాటజీకి ఎగ్జాంపుల్, 26435 అనే నెంబర్ను ఈ జంప్ ఇంటూ ద రివర్ అని గుర్తుపెట్టుకోవచ్చు. హ్యాబిట్ 4, ప్రాక్టీస్, సాధన. దేనిపై ఏకాగ్రత నిలుపుతామో దానిపై పూర్తి కంట్రోల్ను సాధించడమే ప్రాక్టీస్. విజయానికి ప్రాక్టీస్ను కీలాగా మార్చుకోండి.
తెలివైన వారిగా పుడతారో లేదో కానీ ప్రాక్టీస్ వల్ల జీనియస్ కావడం మాత్రం నిజం. భారతంలో ఏకలవ్యుడు గురువు యొక్క శిక్షణ లేకనే ప్రాక్టీస్ వలన అర్జునునితో సమానమైన విలుకాడుగా మారాడు. మీరు పట్టుదలతో మీ గోల్ వైపు సాధన చేస్తే ఏకలవ్యునిలాగా టాప్ ఆఫ్ ది బెస్ట్ అవుతారు. ప్రాక్టీస్ మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ను, మెంటల్ స్ట్రెంగ్త్ను ఇస్తుంది. ప్రాక్టీస్ ఎంత బలమైనదంటే ఒక నీటి చుక్క నిరంతరంగా రాయిపై పడటం వల్ల రంధ్రాన్ని చేస్తుంది. ఒక నీటి చుక్కే అంత చేయగలిగితే మీరెంత చేయగలరో ఆలోచించండి. గుర్తుంచుకున్న విషయాన్ని మీరు గొప్పగా ప్రజెంట్ చేయాలనుకున్నా ప్రాక్టీస్ ఉపయోగపడుతుంది. ప్రాక్టీస్ వల్ల అనుభవం వస్తుంది. ఈ అనుభవము మీ భవిష్యత్తుకు ఉపయోగపడటమే కాదు, మిమ్మల్ని ఉన్నత స్థానానికి తీసుకువెళుతుంది. ఎంత నాలెడ్జ్ ఉన్నా ప్రాక్టీస్లో ఉంచకపోతే ఫలితం ఉండదు. సో ప్రాక్టీస్ మేక్స్ యూ డిఫరెంట్. ఇఫ్ యూ డోంట్ ప్రాక్టీస్, యూ డోంట్ డిజర్వ్ టు విన్. హ్యాబిట్ 5, మాస్టరీ. ఒక్కరోజులోనే ఎవరూ మాస్టరీ అవ్వలేరు. మాస్టరీ అవ్వాలంటే ఫస్ట్ మీ పర్పస్ తెలుసుకోవాలి. మీరు ఫోకస్డ్గా ప్రాక్టీస్ చేస్తే అదే మీకు మాస్టరీ అవ్వడానికి ఉపయోగపడుతుంది. మీరు మాస్టరీ అవ్వాలంటే టైం అండ్ మనీ గురించి ఆలోచించకండి. ముందు చెప్పినట్లు జస్ట్ ఫోకస్ ఆన్ వాట్ యు వాంట్, రిజల్ట్ కన్ఫామ్గా పాజిటివ్గానే వస్తుంది. దేనిలోనైనా మాస్టరీ అవ్వాలంటే మీకు ఎదురయ్యే స్ట్రగుల్స్ అండ్ మిస్టేక్స్ మీరు ఎదగడానికి సహాయపడతాయి. మీకు సరైన దారి చూపించే మాస్టర్ను కనుక్కోండి. అతడు మీ పనిని సులువుగా త్వరగా అవడానికి సహాయపడతాడు. మీరు ఏ రంగంలోనైనా మాస్టరీ సాధించాలంటే ఆ రంగానికి సంబంధించిన ఫండమెంటల్స్ తెలుసుకోవాలి. ప్రతి విషయాన్ని అనలైజ్ చేసుకోవడం నేర్చుకోవాలి. ఏం సాధించాలి అనుకుంటున్నామో వాటిపై క్యూరియాసిటీ, విజన్, ప్యాషన్ ఉండాలి. మీకు ఎదురైన ప్రాబ్లమ్స్కు సరైన వేలో ఆలోచించి సొల్యూషన్ని మీరు కనుక్కున్నప్పుడే మీరు మాస్టరే అవుతారు. కొత్త విషయాలను ఏవైనా మీరు వింటున్నారంటే వాటి గురించి మీరు రీసెర్చ్ చేసి నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం మంచిది. కరెంట్ అఫైర్స్ మీద పూర్తి అవగాహన కలిగి ఉండాలి. నిరంతర శ్రమ, పట్టుదల మిమ్మల్ని మాస్టరీగా మారుస్తాయి. మీ ఎబిలిటీస్కు మీ ఐడియాస్ అండ్ హార్డ్ వర్క్ తోడైతే మీరే నంబర్ 1.